Hi friends, welcome to Vantalakka Recipes channel. ఈ రోజు మన రెసిపీ తమిళనాడు స్పెషల్ పొంగల్. తమిళనాడు స్పెషల్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చేసుకోవడం చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇది వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా అలాగే గుళ్ళో ప్రసాదాలకి పండగలప్పుడు ప్రసాదాలకి కూడా చేసుకుంటూ ఉంటారు. सो దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలండి. దాని ప్రకారమే ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని వేడి చేసి మనం తీసుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మనం బియ్యం కూడా వేసేసుకోవాలి. सो ఈ రెండిటిని కూడా వేయించగా కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందండి, అలాగే కలర్ కూడా మారుతుంది. సో అలా వచ్చిన తర్వాత మీరు వీటిని ఒక బౌల్ లో తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక చీలి పెట్టుకున్న 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీరు కారం ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. सो ఈ ప్రొసీజర్ అంతా కూడా మనం నెయ్యి వాడతామండి, ఆయిల్ వాడకూడదు. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం కూడా వేసుకోవాలి. సో దీన్ని కూడా మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనం ఏ గ్లాస్ తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్ తో 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సరిపడా salt కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కడాయి తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనకు కావాల్సిన జీడిపప్పులు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఏదైతే ఉందో అది దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు ఇంకా నెయ్యి కావాలంటే పైన యాడ్ చేసుకోవచ్చండి. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో మన పొంగల్ రెడీ అయ్యింది, దీన్ని బౌల్ లో తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని వేయించిన జీడిపప్పుతోని కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. సో కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో అందరూ ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.